డీటెయిల్ చూస్తే జీహెచ్ఎంసీ కొత్త మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 9:30 ప్రత్యేక పూజల అనంతరం వారు బల్దియాలో బాధ్యతలు చేపట్టనున్నారు. మేయర్ గా ఎన్నికైన అనంతరం విజయలక్ష్మి పలువురు పార్టీ ముఖ్య నేతలను కలిశారు. సుమారు 10 రోజుల తర్వాత కేటీఆర్ తో సమావేశమయ్యారు. రైట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, జీహెచ్ఎంసీ కొత్త మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి అదేవిధంగా డిప్యూటీ మేయర్ బాధ్యతలు అయితే ఈ రోజు స్వీకరించనున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి బ్రహ్మాజీ? రమణి, ఈ రోజు జీహెచ్ఎంసీ కొత్త మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోస శ్రీలత రెడ్డిలు మరికొద్ది సేపట్లో ఇటు బాధ్యతలు స్వీకరించనున్నారు. గత ఏడాది డిసెంబర్ మొదటిన ఎన్నికలు జరగగా 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. తర్వాత ఏదైతే అప్పటి వరకు ఉన్నటువంటి పాలక మండలి గడువు ముగిసిన అనంతరం ఈ నెల 11వ తేదీన ఇవి మొత్తం కార్పొరేటర్ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 10 రోజుల అనంతరం ఈరోజు మేయర్ గా డిప్యూటీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, మోతు శ్రీలత రెడ్డి 9:30 తమ తమ ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించనున్నారు. మొదట పూజలు చేసిన అనంతరం ఈ యొక్క ప్రమాణ స్వీకార బాధ్యత స్వీకరణ చేస్తారు. నిన్న మాత్రం కార్మినర్ భాగ్యలక్ష్మి దేవిని ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి దర్శించుకున్నారు. ఈ 10 రోజుల్లో కూడా పార్టీ సంబంధించిన ముఖ్య నేతలందరినీ కలిసినప్పటికీ కూడా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ను మాత్రం మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి మాత్రం కలవలేకపోయారు. నిన్న కేటీఆర్ స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమెను సత్కరించి అభినందనలు తెలపడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు మేయర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి గద్వాల విజయలక్ష్మి మోతు శ్రీలత రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఈ 5 ఏళ్లలో ఏ విధంగా పాలన అందిస్తారనే దాని మీద కూడా అధికారులతో పాటు ప్రజల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు.